మిషన్ భగీరథ నీరు కలుషితం కాకుండా చర్యలు చేపట్టాలని అన్నారు ఎంపీపీ పార్లపల్లి వేణుగోపాల్. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల పరిషత్ కార్యాలయంలో వేములవాడ డివిజన్ పరిధిలోని మిషన్ భగీరథపై గ్రామాల కార్యదర్శులు అధికారులతో సమావేశం నిర్వహించారు. వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ప్రీ క్లోరినేషన్ పోస్ట్ క్లోరినేషన్ పద్ధతిలో నీటి శుద్ధి చేశాక వాటర్ స్టోరేజ్ సంప్ నుంచి గ్రామాలకు వినియోగదారుల వరకు వెళ్లేంత వరకు తాగునీటిని సరఫరా వ్యవస్థలో నీరు కలుషితం కాకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవీ నల్ల రాజేందర్ రెడ్డి, ఎంపీఓ తిలక్, మిషన్ భగీరథ అధికారులు కార్యదర్శులు పాల్గొన్నారు. నుంచి ఇప్పుడిప్పుడే మనం మంచి ఆరోగ్య తెలంగాణ, మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఆశించినటువంటి బంగారు తెలంగాణ సాధించే దిశగా మాట్లాడినా, అది ఏంటంటే మిషన్ ఇప్పుడు కొత్తది, దానంతా రెడీమేడ్ చేయించుకున్నారు. ప్రభుత్వ పరంగా మనం తెలంగాణ సాధించుకున్న తర్వాత ఈ మిషన్ కాకతీయ ద్వారా చెరువులు మంచి చేసుకోవడం, జీవితము పుట్టినప్పటి నుంచి చనిపోయేదాకా ముడిపడుతున్నటువంటి అనుబంధం రెండు మనిషి జీవితాలను నీటి, మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు అందరంటే మొన్న కరోనా ప్రభావంలో చాలా మన మంచి వర్క్ చేసిన అందరూ సెక్రటరీలు కానీ, సర్పంచులు కానీ, పంప్ ఆపరేటర్స్ కానీ అందరూ మీ అందరికీ యొక్క నేను దీనిపైన శుభాకాంక్షలు కూడా తెలియజేస్తాను. ఎందుకంటే 2 సంవత్సరాలు అవిశ్రాంత సేవలు చేసినందుకు మన బోయినపల్లి మండలంలో ఇంతవరకు కూడా మనకు ఒక కరోనా మరణం సంభవించలేదు. మరి దాన్ని అంత మంచి అధిగమించాం కాబట్టి మరి భవిష్యత్తులో కూడా ఇప్పుడు ఈ సీజన్ వ్యాధులు రాకుండా మరి మనం ప్రజలను రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరికీ.